హలో ఎవ్రీవన్, టుడే వి గోనా మేక్ క్యారమెల్ కస్టర్డ్. సో బిఫోర్ మేకింగ్ దట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇదైతే కస్టర్డ్ పౌడర్. ఇఫ్ యూ మీకు కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ 1 కప్ ఆఫ్ మిల్క్ అండ్ ఆల్సో షుగర్, 2 eggs అండ్ 3 bread బ్రెడ్ స్లైసెస్. సో ఇప్పుడు మనం ఈ షుగర్ని క్యారమలైజ్ చేసుకోవాలన్నమాట. యాడ్ 1 cup ఆఫ్ షుగర్. నా షుగర్ క్యారమలైజ్ చేసుకోవాలన్నమాట. క్యారమలైజ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఓపిక కావాలి బాగా, అంటే మన క్లీన్గా అదే అంటాం. కప్స్ ఆఫ్ మిల్క్ మనం యాడ్ చేస్తున్నాం అనమాట ఈ బౌల్తో. 2 cups ఓకే. అండ్ దెన్ యాడ్ 3 slices ఆఫ్ బ్రెడ్. ఇప్పుడు గుడ్డు కొట్టేయాలన్నమాట. 2 eggs తీసుకోవాలి దీనికోసం. యాక్చువల్లీ మనం మన మిడిల్ క్లాస్ క్యారమిల్ కేక్ చేస్తున్నాం అనమాట. డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ రిచ్ క్యారమిల్ కేక్. ఓకే, నో యాడ్ సమ్ లిటిల్ బిట్ కస్టర్డ్ పౌడర్. ఇట్ గివ్స్ నైస్ ఫ్లేవర్. ఓకే, ఆల్సో 3/4 బౌల్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి. లెట్ ఇట్ గివ్ అ గుడ్ మిక్స్ అన్నమాట. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకోవాలన్నమాట. మనకు ఒక మంచి కన్సిస్టెన్సీ, థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ రావడానికి మనం జార్లో వేసుకుంటాం. మీరు కేక్ పీటర్లు అవి ఇవి నాగురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఈ ఎగ్ స్మెల్ పోవడానికి మనం కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాం. ఇలా నాలాగ ఎలా పడితే అలా పడేయకండి, ఒక పద్ధతి ప్లానింగ్లో వేయండి. సో మంచి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సో మనకి ఓవెన్లు బీవెన్లు ఏం ఉండవు అనమాట, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కదా. సో ఇలా సెటప్ చేసుకోవాలి. ఒక 5 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత సో ఈ మిక్స్ ఏదైతే ఉందో మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. సో క్యారమెల్ వేసాక బేస్ లో ఈ పైన టాప్ అప్ ఈ మిక్స్ వేసాం కదా, ఇప్పుడు ఇది ఇలా దీన్ని సెట్ చేయాలన్నమాట చాలా జాగ్రత్తగా, లేకపోతే చెయ్యి గాలిద్ది. సో ఇది బేక్ చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో ఒక 25 minutes. సో ఇదైతే మన క్యారమెల్ కేక్ అనమాట. సో మీరు యూట్యూబ్లో చూసినట్టుగా అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఆల్సో డిస్క్లైమర్ ఆఫ్ ద డే ఏంటంటే, డోంట్ ట్రై ఇట్ దిస్ యువర్ హోమ్ బిఫోర్ మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు. సో మన క్యారమెల్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్లీ వస్తుందో రాదో అని ఒక టెన్షన్తో లాస్ట్కి అయితే వచ్చేసింది. సో మీరైతే ట్రై చేయొద్దు,